గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ నేతలకు ట్విస్ట్ ఇచ్చారు. గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ బచ్చుల అర్జునుడు మరో నేత పట్టాభిపై స్థానిక కోర్టులో ఎమ్మెల్యే వంశీ పరువు నష్టం దావా వేశారు. తాను 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం నాడు నేడు పథకాలకు ఆకర్షితుడైన మద్దతు తెలిపాను అన్నారు. అందుకు టీడీపీకి చెందిన కొంతమంది నాపై సోషల్ మీడియా కొన్ని పత్రికల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీకి మద్దతుగా ఉంటే ఒకలా, బయటకు వస్తే మరలా దుష్ప్రచారం చేయడం అలవాటన్నారు. రాజకీయ జీవితంలో ఒక్క అవినీతికి కూడా పాల్పడని తనపై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారని, టీడీపీకి చెందిన పట్టాభి బచ్చుల అర్జునుడు తీవ్ర జాలంతో అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేశారన్నారు. తాను కొడలి నాని కోట్లు అవినీతి చేసి బెంగళూరులో ఆస్తులు కొన్నట్లు మీడియాలో ప్రకటనలు ఇచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీతో విభేదించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ ప్రాపగాండా, ఒక రకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ దానిలో భాగంగా ఈ మధ్యలో ఒక మల్టీ మార్కెటింగ్ స్కీమ్, సంకల్ప సిద్ధి అనేటువంటి ఒక మల్టీ మార్కెటింగ్ స్కీమ్కి నాకు కొడాలి నాని గారికి సంబంధం ఉందని వాళ్ళు సాంఘిక మాధ్యమాల్లో, పేపర్లలో ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి, జాతీయ కార్యాలయం నుంచి, జిల్లా కార్యాలయం నుంచి కూడా ఈ ప్రెస్ మీట్లలో నాకు కొడాలి నాని గారికి ఈ సంకల్ప సిద్ధి మల్టీ మార్కెటింగ్ స్కీమ్ సంబంధం ఉందని, మేము పేద ప్రజల డబ్బు మేము దోచుకున్నామని, వీటిని బెంగళూరులో మేము ఆస్తులు కొన్నామని అనేక రకమైనటువంటి నిరాధారమైన, అసంబద్ధమైన, పూర్తిగా తలతోకలేనటువంటి ఆరోపణలు చేసి పేద ప్రజలను కానీ సామాన్య ప్రజలను కానీ నమ్మించే ప్రయత్నం చేశారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని నేను వెంటనే రియాక్ట్ అయ్యి, మాకు అసలు సంబంధం లేదు, నాకు ఐఎస్బీలో చదువుకోవటానికి వెళ్ళి కరోనా వచ్చి నేను హాస్పిటలైజ్ అయితే మీరు దారిన పోయే దానయ్యని, వాళ్ళ స్కాముల్ని మాకు ముడిపెట్టడం, వాళ్ళ జనవరానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మొత్తం మాకు సంబంధమని నేను అడగడం జరిగింది. అట్లాగే లీగల్ నోటీసులు పంపడం జరిగింది. ఆ లీగల్ నోటీసులకు వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయటం జరిగింది. పరువు నష్టం దావా కోర్టు ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మాకు అనుకూలంగా వస్తే వాళ్ళ శిక్ష పడతారు. ఎవరెవరి మీద కంప్లైంట్? ఇది పట్టాభి, అట్లాగే బచ్చులు వచ్చారు.